సత్యాన్వేషణ మానవుడు అనాదిగా ఈ సత్యాన్వేషణలోనే ఉన్నాడు ఒక్క మన దేశమే అని మనం అనుకోలేదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఏ దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి మానవుడైనా సరే సత్యాన్వేషణ అనేది చేస్తూనే ఉన్నాడు అంటే ఏమిటి చేస్తున్నాడు అంటే మానవుడికి ఒక చిన్న అనుమానం వచ్చింది ఈ అనుమానం ఇప్పుడు రాలేదు చాలా పురాతన కాలంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది అనుమానం అసలు నేను ఎవరు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడికి రాకముందు అంటే ఈ భూమి మీద పుట్టక ముందు నేను ఎక్కడున్నాను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మరణించిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను మళ్ళీ పునర్జన్మ అనేది ఉన్నదే ఇటువంటి విషయాల మీద అనేకానేకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి మానవుడికి ప్రతి దేశంలోనూ ప్రతి జాతిలోనూ ప్రతి మతంలోనూ కూడా వీటిని గురించిన అనుమానాలు కోకోలలుగా ఉన్నాయి దాని మీద నిరంతరము ఆలోచిస్తూనే ఉన్నాడు మానవుడు నిరంతరము ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచించిన తర్వాత మానవుడికి తెలిసింది ఏమిటి అంటే మానవాతీతమైనటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది ఇది మానవుడికి తెలిసింది మానవుడికి అతీతమైనటువంటి శక్తి మన శక్తికి మించినటువంటి శక్తి అనేది ఈ జగత్తులో ఏదో ఒకటి ఉంది దానివల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది సృష్టి స్థితి లయము ఇవి ఏ మతంలో అయినా ఉన్నాయి ఏ జాతిలో అయినా ఉన్నాయి ఏ దేశంలో అయినా ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఈ సృష్టి జరుగుతూనే ఉంది ఇలా జరుగుతూ ఉన్నటువంటి సృష్టి ఎవరు చేస్తూ ఉన్నారు ఇది ఈ మానవాతీతమైనటువంటి శక్తి ఏదో ఉన్నది అదే చేస్తోంది జన్మించినటువంటి జీవికి ఆహారం ఎవరు పెడుతూ ఉన్నారు ఆ మానవాతీతమైనటువంటి శక్తే వీళ్ళందరినీ కూడా పోషిస్తూ ఉన్నది మరి లయము అనేది ఎలా జరుగుతూ ఉన్నది అంటే మళ్ళీ మానవాతీతమైనటువంటి శక్తి వలనే ఆ మానవాతీతమైనటువంటి శక్తినే మనం భగవంతుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం దాన్నే మనం పరమేశ్వరుడు అని అంటున్నాం మన భాషలో మనం పరమేశ్వరుడు అని అంటూ ఉన్నాం మన దేశంలో ఇతర మతాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు తగినట్టుగా ఏదో ఒక పేరు పెట్టుకుని ఆ పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఆ మానవాతీతమైనటువంటి శక్తికి క్రిస్టియన్లు అయితే ఎహోవా అని పేరు పెట్టారు అదే మహమ్మదీయులైతే అల్లా అని పేరు పెట్టారు ఇలా ప్రతి మతంలోనూ కూడా ఈ మానవాతీతమైనటువంటి శక్తికి ఒక పేరుంది దాన్నే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే మానవుడికి ఒక నమ్మకం ఏర్పడింది ఏమిటి మరణానంతరము మనం ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి చేరతాము ఈ లోకంలో మనం చేసేటటువంటి పాపము పుణ్యము వీటన్నిటికీ కూడా మరణానంతరం భగవంతుడి యొక్క సన్నిధిలో మనం లెక్కలు చెప్పవలసి ఉంటుంది మనం ఏం చేశాము ఏం చేయలేదు అనే విషయాలన్నీ కూడా అక్కడ మనం చెప్పాలి ఆ మానవాతీతమైనటువంటి శక్తి ఎలా ఉంటుంది ఎక్కడుంది అది మాత్రం తెలియటల్లా దాన్ని ఏదో వీళ్ళు ఊహించుకుని దానికి ఒక రూపాన్ని ఆపాదించి దానికి ఒక పేరు మాత్రం పెట్టేశారు భగవంతుడు అంటున్నాం లేదా మనం ఇందాక చెప్పినట్టుగా వాళ్ళేమో అని అంటున్నారు వీళ్ళేమో అల్లా అని అంటూ ఉన్నారు వాళ్ళ యొక్క మతము సంప్రదాయము వాటిని బట్టి ఈ పేరులోనే పెట్టుకోవడం జరిగింది అయితే తాను ఎవరు అనేటటువంటి విషయం ఇంతవరకు మానవుడికి బాధపడ్డా అందుకని దీని మీద నిరంతరము ఈ అన్వేషణ అనేది కొనసాగిస్తూనే ఉన్నాడు మరి ఈ భగవత్స్వరూపాన్ని అంటే మానవాతీతమైనటువంటి శక్తి అని చెప్పుకున్నాం కదా అదే భగవత్స్వరూపం ఆ భగవత్స్వ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే భారతీయ తత్వంలో అయితే అరిషడ్ వర్గాలు అహంకార మమకారాలు వీటన్నింటినీ కూడా పూర్తిగా త్యజించాలి మానవుడు కేవలుడుగా నిలవాలి ఇంకా ఏ ఉండకూడదు నేను నాది అనే అహంకార మమకారాలు పూర్తిగా పరిచయించినటువంటి మానవుడికి మాత్రమే ఆ సత్యం అనేది గోచరిస్తుంది కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు అహంకార మమకారాలు ఉండకూడదు సర్వాన్ని పరిచయించి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడాలి అదే భగవానుడు కూడా చెప్పాడు చూడండి గీతలో సర్వకర్మాన్ పరిచ మమేకం శరణం వృధా అన్ని కర్మలు అన్ని ధర్మాలు కూడా వదిలిపెట్టేసే అసలు నువ్వు ఏమీ లేవి ఇంకా నన్ను మాత్రమే శరణు వేడు అలా భగవంతుణ్ణి మనస వాచ కర్మణ శరణు వేడినటువంటి వాడికి ఆ భగవత్ సాక్షాత్కారము అనేది జరుగుతుంది అంటే ఆ పరమేశ్వర స్వరూపాన్ని అతడు తెలుసుకోగలుగుతాడు ఈ రకంగా ఆ పరమేశ్వర స్వరూపం తెలుసుకోవడం కోసం మనం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్నే సత్యాన్వేషణ అని అంటారు ఇక్కడ రాగద్వేషాలన్నింటిని వదిలిపెట్టేసావా అహంకారాలు మహంకార మమకారాలు వదిలిపెట్టేసావా వర్గాలు జయించావా అంటే అది నీకు నువ్వే నిర్ణయం చేసుకోవాలి నేను అన్నింటినీ వదిలిపెట్టేశానండి నాకు ఏమీ లేవు నేను అన్నింటినీ అధిగమించాను అని చెప్పావు అనుకో నీ యొక్క నడవడికలో ఇవన్నీ కూడా తెలిసిపోతాయి కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళేదో ఒక వేక్షన్ వేసుకుని అన్నింటినీ కూడా నేను జయించాను అని చెప్తూ ఉంటారు నువ్వు బయట ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి జనాన్ని మోసం చేయగలవు అంతేగాని భగవంతుని మాత్రం మోసం చేయలేవు ఎందుకని ఎలాగా అంటే ఒక చిన్న ఉదాహరణ ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అతను మన దగ్గరికి వచ్చి నేను తీపి పదార్థాలు అస్సలు ముట్టుకోను కూడా ముట్టుకోనండి తినటం కాదు వాసన కూడా చూడండి అసలు వాటి వాటివైపు కూడా పోను అని చెప్తున్నాడు బాగానే ఉంది అయినా అతని షుగర్ తగ్గటం లేదు షుగర్ లెవెల్స్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి ఎందుకని పెరుగుతూ ఉన్నాయో మనకి అర్థం కాలేదు మనం అంతా అనుకుంటున్నాం పాపం అతను అస్సలు ఆ షుగర్ తీపి పదార్థాలు జోలికే వెళ్ళట అయినప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి ఏం చేస్తాం మనం అతని యొక్క కర్మ అనుకుంటున్నాం కానీ అతను ఏం చేస్తున్నాడు బయట మనకి చెప్తూ ఉన్నాడు నేనేమీ లేదు అని కానీ గదిలోకి వెళ్ళి ఎవరో చూడకుండా అన్నీ తినేస్తున్నాడు అతను తిన్నాడు లేదు అనే విషయం ఎవరు తెలుస్తారు ఇప్పుడు మన్ని మోసం చేయగలడు కానీ పరీక్ష చేయించుకోవడానికి షుగర్ లెవెల్స్ పరీక్ష చేయించుకోవడానికి కనుక పెడితే అక్కడ కంప్యూటర్ని మోసం చేయలేడు నీ షుగర్ లెవెల్స్ పైకి వెళ్ళిపోయినాయి అలాగే ఇక్కడ భగవంతుడిని కూడా మోసం చేయటము అనేది జరిగే పని కాదు భగవంతుడిని మోసం చేయలేరు భగవంతుడి పెట్టే పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే ఓ భగవంతుడా నాకు సాక్షాత్కరించు సాక్షాత్కరించు అంటే సాక్షాత్కరించడు అది కాదు ఇక్కడ కావాల్సింది దానికి కావలసినటువంటి అర్హత పరీక్షలు అనేవి కొన్ని ఉన్నాయి ఆ అర్హత పరీక్షల్ని కూడా మనం పాస్ అవ్వాలి సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం దేవరాజు ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి ఎవరైనా గనక భూలోకంలో తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తపస్సు చెడగొట్టడమే ఆయన యొక్క పని అలా వాళ్ళ యొక్క తపస్సు చెడగొట్టేటందుకు రంభని వరోసని లేదా ఈ అప్సరగణాన్ని అలా పంపించేస్తూ ఉంటాడు అని మనం అనుకుంటాం కాదు ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవాలి విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ విశ్వామిత్రుడు తపస్సు చేయటం ఎలా చేస్తున్నాడు దక్షిణం వైపుకి తిరిగి తపస్సు చేస్తూ ఉన్నాడు పదివేల సంవత్సరాలు గడిచినాయి ఒకరోజున ఉదయం నిద్ర లేచి బయటకు వచ్చేటప్పటికి ఆశ్రమం ఎదురుకుండా ఉన్నటువంటి సెలయేరులో అర్ధ మేనక స్నానం చేస్తూ కనిపించింది అలా ఉన్నటువంటి ఆ మేనకను చూడగానే విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు వెంటనే ఆ మేనక వెనకాలు పరిగెత్తాడు కొంతకాలం పాటు ఆవిడతో తిరిగాడు పదివేల సంవత్సరాల పాటు తాను చేసినటువంటి తపస్సు కాస్త పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు మన అభిప్రాయం ఏంటి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి అతడి తపస్సు భంగం చేయడం కోసమని మేనకని పంపించాడు ఇంద్రుడు అని అనుకుంటూ ఉన్నాం కాదు ఇది అతడి పరీక్ష మేనక రావటం అనేది పరీక్ష ఆ పరీక్షలో అతడిని ఎగ్గాలి మరి రాగద్వేక్షాలు జయించాలి కదా జయిస్తేనే కదా సాక్షాత్కారం జరిగేది రాగద్వేక్షాలు జయించాలి అంటే మేనక అర్ధనగ్నంగా కాదు పూర్తి నగ్నంగా కనిపించినప్పటికీ వేపు కూడా నువ్వు చూడకూడదు మరి నువ్వు ఆ పని చేయలేదు అంటే నీకు పరి నీకు పెట్టినటువంటి పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు కాలేదు మరి ఇంద్రుడు ఎందుకు పంపించాడు వీళ్ళని ఇంద్రుడు పరీక్షాధికారి అక్కడ పరీక్ష పెట్టడం అనేది ఇంద్రుడి యొక్క పని ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావా లేదో నీకే తెలుస్తుంది ఎవరికీ తెలియక్కర్లేదు కాబట్టి ఇలా రాగద్వేషాలు అహంకార మమకారాలు అన్నీ కూడా ఒక రాగమే కాదు అహంకారము మమకారము కోపము ఇవన్నీ కూడా జయించాలి మనం చూడండి కొంతకాలం తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి త్రిసేం కూడా వచ్చాడు నన్ను స్వర్గంలో ఒక రానివ్వటం లేదు అన్నాడు వాళ్ళెవరయ్యా రానిచ్చేటందుకు నేను పంపిస్తాను అన్నాడు తన తపశక్తిని ధారభతి పంపించాడు అహంకారం అందులో ఉత్తీర్ణుని కాలేకపోయాడు భగవత్ సాక్షాత్కారం జరగలేదు ఇంతకాలం చేసిన తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది మళ్ళీ కొంతకాలం జరిగింది ఇప్పుడు రంభ వచ్చింది రంభను చూశాడు నన్ను మోసం చేయడానికి వచ్చావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను నువ్వు రాయి అయిపోయిపోవాల్సింది అన్నాడు సరే రంభ సెలైపోయింది బాగానే ఉంది కానీ ఇక్కడ ఏం జరిగింది నీకు పెట్టినటువంటి పరీక్షలు నువ్వు ఉత్తీర్ణడివి కాలేదు పరీక్షలు ఫెయిల్ అయ్యావు నువ్వు ఏమిటిది నీ యొక్క కోపాన్ని నువ్వు జయించలేదు కాబట్టి ఇక్కడ వర్గాలు వర్గాలన్నింటినీ కూడా జయించాలి అని చెప్పేది అందుకే ఇవన్నీ కూడా నీకు పరీక్షలు ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే భగవత్ సాక్షాత్కారం అనేది జరుగుతుంది సత్యము అనేది నీకంటే గోచరిస్తుంది కాబట్టి భగవత్ సాక్షాత్కారం జరగాలి అంటే ఆ సత్యాన్ని నువ్వు దర్శించాలి అంటే దానికి కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా నువ్వు సంపాదించుకోవాలి అంతేగాని సంపాదించినట్టు నటిస్తే అవేవి నీకు రావు ఇవన్నీ నాకు వచ్చేసేయండి నేను పరమశాంత చిత్రుడి అని ఇక్కడ బయట ఉన్నటువంటి జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తే ఈ బయట ఉన్నటువంటి జనం కాదు నీకు భగవత్ సాక్షాత్కారం కలిగించేది సాక్షాత్తు పరమేశ్వరుడిని నమ్మాలి అంటే నిజంగా నీలో ఒక ఈ మార్పు అనేది రావాలి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి పూర్వకాలంలో ఒక రాజుగారు ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలో వెంకయ్య అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు అయితే ఇతడు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది మూడు పూలు ఆరు కాయలు బ్రహ్మాండంగా వ్యాపారం అభివృద్ధి చెందిపోయింది ఇతను కోట్లు కోట్లు గడించాడు సామాన్యంగా కాదు కోట్ల రూపాయలు గడించేశాడు ఇలా కోట్ల రూపాయలు గడించిన తరువాత రాజ్యంలో చాలా పెద్దవాడు అని పేరు వచ్చేసింది ధనవంతుడు వణిక ప్రముఖుడు వర్తక శ్రేష్ఠుడు అనే పేరు కూడా వచ్చేసింది అంత బాగా డబ్బులు సంపాదించేశాడు రాజుగారి దగ్గర కూడా ఇతనికి పలుకుబడి అనేది పెరిగిపోయింది రాజుగారి దృష్టిలోకి వెళ్ళిపోయాడు ఇతను మంచి వ్యాపారి అనుకుంటున్నాడు రాజుగారు ఇతడితో సత్సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి రాజుగారికి ఈయనకి మధ్యన ఇటువంటి తరుణంలో ఒక రోజున ఈ రాజ్యంలో పండగ వాతావరణం ఆ పండగ వాతావరణంలో అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ వ్యాపారస్తులే చూశాడు ఈ వెంకయ్య చూశాడు అది తన ఇంట్లోనే చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం కూడా రాజుగారికి ఆహ్వానం పంపించాడు రాజుగారు కుటుంబ సమేతంగా ఇతని ఇంటికి వచ్చాడు రాజుగారు ఇతనికి ఇంటికి వచ్చాడు అంటే చూడండి ఇతను ఎంత గొప్పవాడైపోయాడో సరే రాజుగారు ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత రాజుగారికి ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చాడు రాజుగారిని కూర్చోబెట్టాడు తాను కూడా పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రాజుగారు కూడా ఆయనకి ఆయన యొక్క స్థాయికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు కాబట్టి చాలా మెచ్చుకున్నాడు చాలా బాగా చేశాడు వెంకయ్య గారు చాలా బాగుంది అన్నాడు ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు సరే రాజుగారికి ఈ వర్తకుడికి ఇద్దరికీ కూడా వాళ్ళు విస్తట్లు వేశారు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు సేవకుడు అన్నం తీసుకొని వస్తూ ఉన్నాడు అంటే విస్తట్లో మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా వడ్డిచ్చేసారు అన్నం వడ్డిచ్చారు ఇప్పుడు సేవకుడు వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉన్నటువంటి అన్నాన్ని పళ్ళెల్లో పెట్టి తీసుకొస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఆ పళ్ళెం కాలకూడా అడుగున గుడ్డలు వేసి పట్టుకుని ఆ వేడి వేడి పొగలు కక్కుతూ ఉన్న అన్నాన్ని తీసుకొస్తున్నాడు రాజుగారు ఈ వర్తకుడు ఇద్దరు కూర్చున్నటువంటి రోడ్డుకి వచ్చాడు ఆ సేవకుడు అక్కడ ఏదో కాలికి తగిలి పాప సేవకుడు గత ముందుకు పడ్డాడు అతని చేతిలో ఉన్నటువంటి అన్నం ప్లేటు అది గత నేల మీద పడిపోయింది ఆ ప్లేట్లో ఉన్నటువంటి వేడి వేడి పొగలు కొక్కుతో ఉన్నటువంటి అన్నం అంతా కూడా ఈ వ్యాపారస్తు లేక కాళ్ళ మీద పడింది ఆ వ్యాపారస్తుడి యొక్క సేవకుడి ఈ అన్నం వడ్డించేవాడు వ్యాపారస్తుడి కాళ్ళు కాలిపోయినాయి బాగా వేడిగా ఉన్నటువంటి అన్నం కదా మరుక్షణంలోనే వ్యాపారస్తుడి యొక్క రెండు కాళ్ళు నల్లగా మాడిపోయినాయి అంత బాగా కాలినాయి సేవకుడు గడా గడా ఉడికిపోతూ ఉన్నాడు వ్యాపారస్తుడికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు ఆ వ్యాపారస్తుడి యొక్క కోపాగ్ని నుంచి ఎలా తప్పుకోవాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ సేవకుడు సరే ఆలోచించాడు మెరుపులాంటి ఆలోచన కూడా తగ్గింది ఏమిటి అంటే ఇప్పుడు ఈ సేవకుడు చెప్తూ ఉన్నాడు కోపాన్ని జయించినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు అన్నాడు బెగ్గిరిగా కోపాన్ని జయించినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు అని చెప్పాడు ఆ మాటలు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ విన్నారు వర్తకుడు విన్నాడు సరే మరి ఇప్పుడు రాజుగారి దృష్టిలో తాను చాలా గొప్పవాడు మంచివాడు కదా కోపం ప్రదర్శించకూడదు అందుకని తనకు వచ్చినటువంటి కోపం మొత్తం దిగమం చేసుకున్నాడు ఏ రకంగానూ కూడా ముఖం మీద ఆ కోపం యొక్క ఛాయలు కనిపించకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు అతని యొక్క సహనాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆనందించారు అతన్ని అభినందిస్తూ ఉన్నారు రాజుగారు ప్రత్యేకంగా అయితే అభినందించాడు సరే వెంటనే ఇప్పుడు ఈ సేవకుడు ఇంకో మాట అన్నాడు క్షమించే గుణం ఉన్నటువంటి వాళ్ళకి క్షమించే గుణం ఉన్నటువంటి వాడు స్వర్గం ప్రాప్తిస్తుంది అన్నాడు రెండో మాట ఇంకేముంది వెంటనే ఈ వర్తకుడు ఆ సేవకుడిని పిలిచి నువ్వు తప్పు చేసేవు నిజమే కానీ నేను నేను క్షమించేశాను అన్నాడు చాలా ఆనందించారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా ఆనందించారు ఇప్పుడు ఈ సేవకుడు చిన్న ఆలోచన చేసి ఇంకో మాట చెప్పాడు దయాగుణం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ధనం భగవంతుడు ప్రేమిస్తాడు అన్నాడు దయాగుణం ఆ మాట విన్నటువంటి వ్యాపారస్తుడు వెంటనే తన యొక్క పరిచారకలను పిలిచి లోపల నుంచి ధన సంచులు తెప్పించాడు డబ్బులు కట్టేటటువంటి సంచులు తెప్పించాడు తెప్పించి ఈ సేవకుడిని పిలిచి అరే నాయన ఈ వాటి నుంచి నిన్ను ఈ సేవకావృత్తి నుంచి విడుదల చేస్తూ ఉన్నాను నీకు దాస్యముక్తి అవుతూ ఉన్నది ఇగో ఈ ధనపు సంతోలిస్తున్నాను ధనాన్ని తీసుకెళ్ళి నువ్వు స్వేచ్ఛగా జీవించు అన్నాడు ఆ మాట విన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనందించారు సామాన్యంగా కాదు నేను క్షమించి వదిలిపెట్టేస్తున్నాను నువ్వు స్వేచ్ఛ అని చెప్పేటప్పటికీ ఆ సేవకుడు కూడా చాలా ఆనందించాడు ఈ మాట ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ తెలిసింది ఆ రాజ్యంలోనే కాదు పక్క రాజ్యంలో వాళ్ళకు కూడా తెలిసింది అందరూ కూడా ఈ వ్యాపారస్తుడు చాలా గొప్పవాడు సహనశీలి ఇతడు సరాసరి స్వర్గానికే పోతాడు భగవంతుడు ఇతడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఇలా అన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఆ సేవకుడు మాత్రం రెండు ధర్మ సంస్థలు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి సరే అక్కడ కార్యక్రమం అయిపోయింది రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు చూడండి ఈ వ్యాపారస్తుడు తన యొక్క నౌకర్ని ఆ సేవకుడిని నిజంగానే క్షమించాడా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ అందరి యొక్క మెప్పు కోసం వాళ్ళంతా అలా అనుకోవాలి అని చెప్పేసి అతను ఆ పని చేసాడు ఇప్పుడు మనకి జరిగినటువంటి కథను బట్టి తెలిసేది ఏమిటి అంటే వ్యాపారస్తుల్లో నిజమైనటువంటి మార్పు అనేది ఏమీ లేదు అక్కడ అసలు మార్పు అనేది లేదు మరి ఏం చేశాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా తాను చాలా గొప్పవాడు అని అనుకోవాలి అని వ్యాపారస్తుడు గొప్పవాడు క్షమాగుణం కలిగినటువంటి వాడు దయాగుణం కలిగినటువంటి వాడు దానగుణం కలిగినటువంటి వాడు ఇలా అనుకోవాలి అని అతడు ఆ రకంగా ప్రవర్తించాడంతే ఇలాంటి బూటకపు ప్రవర్తనలతో ఉపయోగము అనేది లేదు సత్యాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానము వైరాగ్యము ఈ రెండు ఉండి తీరాలి సత్యాన్వేషణలో అబద్ధానికి తావు లేదు నీలో మార్పు అంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి దయ క్షమ ప్రేమ ఇవన్నీ కూడా నీలో ఉండి తీరాలి అలా ఉంటేనే నీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది లేకపోతే జరగదు సత్యం గోచరించదు అందుకే సత్యం గోచరించాలి అంటే భగవత్ సాక్షాత్కారం జరగాలి అంటే జ్ఞానము వైరాగ్యము రెండూ కూడా ఉండాలి అటువంటి వాడికి మాత్రమే సత్యము అనేది సాక్షాత్కరిస్తుంది